ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు విడుదలవుతున్నాయి. మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు విడుదల చేస్తున్నారు. అధికారిని దీనికి సంబంధించిన రిజల్ట్స్ వీడిని విడుదల చేయవలసినగా కోరుతున్నాం. మంత్రివర్యులు వివరాలు వెల్లడించిన తర్వాత దీనికి పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ తెలియపట్టడం అయింది. అప్పుడే విద్యార్థులకి రిజల్ట్ తెలుస్తుంది. పాస్వర్డ్ చెప్దాం సార్. एपी एमसेट 2015 फलिताल विवरालु साचरा मंत्रिवर्य सोदरुलु कामिनेनि श्रीनिवासराव गारु अलागे वेदपेन्नुल पेद्दलु एंपी गारु एमएलएलु अधिकारुलु प्रत्येकिंचि यूनिवर्सिटी पीसी गारु रिजिस्ट्रार गारु अलागे कलेक्टर गारु प्रत्येकिंचि ఈ ఎంసెట్ కి కన్నర్ గా ఆహరించి ఒక రికార్డ్ టైం లో అనుకొందన కంటే కూడా ఇంకా ఒక 5 రోజులు ముందుగానే రిజల్ట్ రావడానికి ఒక ప్రెస్టీజియస్ గా తీసుకుని దీన్ని సక్సెస్ఫుల్ గా కన్నర్ చేసిన కన్నర్ సైబాబు గారికి మిగతా వేదికన్న పెద్దలు ఇక్కడ విజేసి అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఈ ఎంసెట్ మొన్న 8న కన్నర్ చేసుకున్నాం. मत रीजनल सेंटर्स इंजीनियरिंग विभाग में लक्षा डेबई वेल आर वाल मंदी दरखास्त चेसुकोगा लक्षा अरवे रूं वेल एन वे मंदी एमसीट परीक्ष की हाजर इंदो लक्षा नलभ वेल नूट नलभ मूड मंदी एमसेट अर्हत पंदगा वारो पदकोड़ वेल मूड तुम्बई मंदी इंटर पास का विद्यार्थु अलागे मतमीद चुस्ते इंजनी विभाग में लक्षा इरव तुम वेल एडुंदर तुम मंदिर यांक साधार अग्रिकलर संबंधी मेडिकल संबंधी सचिव मंत्री मेला डीटेल चपार नीक इंजीनियरिंग विभाग में डबई एडुंट नलभ బాలలు 74.44 శాతం బాలికలు యాజ్ యూజువల్ ఎప్పుడు రిజల్ట్స్ లగానే అన్నట్లు రాళ్ళే ముందుంటున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా 82.36 శాతం అర్హత సాధించారు. ఈ ఇంజనీరింగ్ మొత్తం ఫస్ట్ టాప్ 10 ఏదైతే టాపర్లు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ర్యాంక్ కె అనిరుద్ధ్ రెడ్డి అతనికి వచ్చిన మార్కులు 157 అంటే మనం ఆల్మోస్ట్ 10% రెండు
డి అక్షిత్ రెడ్డి 156 మార్క్స్. 3 కె కోసూరి జోషి 156. 4 కె ఆహ్వాన రెడ్డి 155. 5 ఎం సందీప్ కుమార్ అగైన్ 155. 6 ఎం సాయి సందీప్ 154. 7 గార్లపాటి శ్రీధర్ శ్రీకర్ 153. 8 ఎం యశ్వంత్ కుమార్ 153. 9 ఓ అఖిల్ 153. 10 బి విద్యాసాగర్ నాయుడు 153. వీళ్ళ 10 మంది కూడా వీళ్ళు టాప్ ర్యాంకర్స్. 157 టాప్ వస్తే ఈ 10వ నెంబర్ ర్యాంక్ వచ్చినకి 153 వచ్చాయి. మెడిసిన్ వివరాలు మినిస్టర్ గారు చెప్తారు. ఈ ఎంసెట్ సంబంధించి ఇందాక చెప్పినట్టుగా మీకు అనుకున్న షెడ్యూల్ కంటే కూడా 5 డేస్ ముందు మనం ఈ రిజల్ట్స్ ఇస్తున్నాం. అలాగే ర్యాంక్ కార్డు కూడా రేపు 24వ తేదీ నుంచి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇంజనీరింగ్ విభాగంలో 160 గాను 157 మార్కులకే ఇచ్చేయడం జరిగింది. ఒక 3 గణితంలో 2 అలాగే రసాయన శాస్త్రంలో 1 సిలబస్కు సంబంధం లేకుండా ప్రశ్నలు వచ్చినందువల్ల ఎక్స్పర్ట్స్ కమిటీతో మాట్లాడి ఆ 3 కూడా తీసేసి 157కి వాల్యుయేషన్ చేయడం జరిగింది. మెడికల్ సంబంధించి మినిస్టర్ గారు చెప్తారు. ఈ దీనికి సంబంధించి కూడా మొత్తం నిపుణుల కమిటీ అందరితో కూడా మాట్లాడి ఏ విద్యార్థికి కూడా నష్టం కలగకుండా ఉన్న బెస్ట్ ఆప్షన్స్లోనే ఈ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. చెప్తాను ఒక్క నిమిషం గంగారు పడకండి. అయ్యా చెప్తే మీరు మా మాటలు ఎందుకు ఇంకా పాస్వర్డ్ ఆయనే చెప్తాను. తర్వాత మొత్తంగా ఎంసెట్ ఎగ్జామినేషన్ మొత్తం తీసుకుంటే మాల్ ప్రాక్టీసెస్ ఒక కేసులు మొత్తం 5 రిపోర్ట్ అయ్యాయి. తర్వాత ఈ రీవాల్యుయేషను రీకౌంటింగు ఇవన్నీ చేసుకున్న విద్యార్థులు కూడా కన్సిడర్ చేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఈ కౌంటింగు చేసింది. దీని మొత్తం కూడా ర్యాంకులు కేటాయించాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్స్ త్వరగా కండక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఏదైతే మన మెరిట్ స్టూడెంట్స్ పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇదే రాష్ట్రంలో ఉండేటట్టుగా కౌన్సిలింగ్ చేయాలనుకుంటున్నాము. ఆ కౌన్సిలింగ్ కూడా ఇప్పుడే మా కమిషనర్ గారు మిగతా అధికారులతో కూడా మాట్లాడి నెక్స్ట్ మంత్ 12th కల్లా కౌన్సిలింగ్ చేయాలని చెప్పిన కూడా నిర్ణయం తీసుకున్నాం. జూన్ 12th నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. మే 24 నుండి 28 వరకు కూడా ఓఎంఆర్ షీట్లని www.apeamet.org వెబ్సైట్లో మొత్తం పొందుపరుస్తున్నాం. దీనికి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే వ్యక్తిగతంగా పరిశీలించుకోవడానికి కూడా మనం ప్రొవిజన్ పెట్టాం. దానికి జనరల్ కేటగిరీ వాళ్ళు 5000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 2000 రూపాయలు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ కాకుండా వేరే బోర్డుల నుంచి సిబిఎస్ఈలో అటువంటి వాటికి సంబంధించి ఎంసెట్ ప్రవేశ పరీక్షకు మొత్తం 9433 మంది హాజరయ్యారు. వాళ్ళకు సంబంధించి ఇంకా మార్కులు వెల్లడి కలదు కాబట్టి వాటికి సంబంధించి ర్యాంకులు ఇంకా కేటాయించలేదు. వీటికి సంబంధించి ఇది ముఖ్యంగా ఈ కౌన్సిలింగ్ సంబంధించి కూడా ఇంకొంచెం మీకు క్లారిటీ ఏంటంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి కొంతమంది మొత్తం క్లోజ్ కొంతమంది ఆల్రెడీ అప్లికేషన్లు పెట్టుకున్నారు, కొంతమంది బ్రాంచెస్ మూసేయాలని కొంత పెట్టుకున్నారు. ఇట్లా రకరకాల అవి ఉన్నాయి. ఇట్లన్నిటికి కూడా రేపు 25 లాస్ట్ డేట్ పెట్టాం. ఈ నెల 25 తేదీలోపు ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి సంబంధించిన చేంజెస్ కానీ లేకపోతే క్లోజర్స్ కానీ ఇంకేమైనా ఉంటాయి మొత్తం అప్లై చేసుకోవాలి. 25 తర్వాత ఏది కూడా ఎంటైన్ చేయట్లేదు. 25 లాస్ట్ డేట్ పెట్టుకొని ఆ డేట్కి వచ్చిన వాటిని కన్సిడర్ చేసుకుని కూడా రేపు కౌన్సిలింగ్కి ముందుకెళ్తాం. అలాగే అఫిలేషన్ సంబంధించి కూడా జేఎన్టీయూ మొత్తం అఫిలేషను దానికి కూడా లాస్ట్ డేటు ఈ నెల 30th. ఈ నెల 30th లోగా మొత్తం అన్నిటి కూడా అఫిలేషన్ అన్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మంత్ 12th నుంచి కౌన్సిలింగు దాన్ని చేయడం కోసం మరి కమిషనర్ గారు మిగతా అందరూ కూడా ఇప్పటికే ఒక 2-3 దఫాలు కూర్చున్నారు. అటు ఎన్ఐసీతో కానీ ఏఐసిటీతో కానీ లేకపోతే గవర్నమెంట్ జీవోస్ కానీ ఇట్లన్నిటి సంబంధించి అన్ని ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే అన్ని కంప్లీట్ చేసి జూన్ 12th
తప్పకుండా ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా డిసైడ్ చేశాం. ఇప్పుడు మన సహచర మంత్రివర్యులు మెడికల్కు సంబంధించి వివరాలు ఆయన మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మాతో పాటు పాల్గొన్న గంటా శ్రీనివాస్ గారికి, అలాగే తోట నరసింహం గారికి, అలాగే అధికారులందరికీ చాలా మొదటి సంవత్సరం చేస్తున్న చాలా బాగా తొందరగా చేసినందుకు నేను అధికారులందరినీ అభినందిస్తున్నాను. మొత్తం 84,732 మంది అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో దరఖాస్తు చేయగా 81,010 మంది పరీక్షకు హాజరయ్యారు. 79,398 మంది అర్హత పొందారు. వీళ్ళలో మొత్తం అర్హత సాధించిన వాళ్ళు మెడిసిన్ విభాగం 89.89 చేయగా బాలికలు 91.27% చేశారు. బాలురు 87.48% వాళ్ళు సాధించారు. ఇందులో మెడిసిన్లో ర్యాంక్ 1 కోడా శ్రీ విధుల్ 151 మార్క్ వచ్చింది. ఆయన హాల్ టికెట్ నెంబర్ 9752503 28. ఇది దయచేసి 153 మార్కులకే 151 వచ్చింది. 7 క్వశ్చన్ని అది తీసేసాం. 153కి 51 మార్కు వచ్చింది. ర్యాంక్ 2 సాయి భరద్వాజ్ రాళ్లబండి 150, ఆయనకి కూడా 151 మార్కు వచ్చింది. ఆయన హాల్ టికెట్ నెంబర్ 9732500042. అలాగే ర్యాంక్ 3 శ్రీరామ దామిని 150 మార్కులు వచ్చినాయి. ఆమె హాల్ టికెట్ నెంబర్ 9732900153. తర్వాత ర్యాంక్ 4 150 మార్కులు వచ్చింది. గుండా జయ హరీష్ 9593500249 వాళ్ళ హాల్ టికెట్ నెంబరు. ర్యాంక్ 5 ఇనుకో బాబు కూడా 150 మార్కులు వచ్చింది. గజ్జల సాయి ధీరజ్ రెడ్డి హాల్ టికెట్ నెంబర్ 9593800468. ర్యాంక్ నెంబర్ 6 అనీష్ గుప్తా, ఆయుష్ అని అక్కడ రాశారు, ఇక్కడ ఇంగ్లీష్లో అనీష్ అని ఒకసారి అనీష్ గుప్తా 150 మార్కులు వచ్చింది. హాల్ టికెట్ నెంబరు 9752700492. ర్యాంక్ నెంబర్ 7 ఈ బాబు కూడా 150 మార్కులు వచ్చింది. కోయి జగదీష్ 9594500103. ర్యాంక్ నెంబర్ 8 ఈ పాపకి 149 వచ్చింది. సుమయా ఫతిమా ఈ పాప నెంబర్ హాల్ టికెట్ నెంబర్ 9752100185. ర్యాంక్ నెంబర్ 9 149 వచ్చింది ఈ పాపకి. సలీం చరిష్మా 9575240490 హాల్ టికెట్ నెంబరు. ర్యాంక్ నెంబర్ 10 ఈ బాబు కూడా 149 వచ్చింది. నాగ అనుదీప్ మైలవరపు హాల్ టికెట్ నెంబర్ 9532701744. మెడికల్ విభాగంలో 153 క్వశ్చన్లు మాత్రమే చేశాం. జంతు శాస్త్రంలో 1, భౌత శాస్త్రంలో 2, రసాయన శాస్త్రం 4, మొత్తం 7 క్వశ్చన్లు సిలబస్ సంబంధం లేకుండా ఉంది. అన్నీ బాగా జరిగినాయి. ఈ 1 ఇక రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఎటువంటి జరగకోకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ నిపుణుల కమిటీతో చర్చించి విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకోకుండా, నిరాశపరచకుండా అందరికీ సమన్యాయం జరిగేట్టు చేస్తామన్నా 5 రోజులు ముందుగా ప్రకటించినందుకు అందరినీ అభినందిస్తాం. రాబోయే రోజుల్లో మెడికల్ కౌన్సిలింగ్ డేట్స్ను కూడా రాబోయే 3-4 రోజుల్లో డేట్ అనౌన్స్ చేసి తప్పకుండా చేస్తాం. అందరినీ మరొకసారి అభినందిస్తూ ఈ మంచి ర్యాంకులు తెచ్చుకున్న స్టూడెంట్స్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ ఇప్పుడు గెలిచిన వాళ్ళ ఈ ఇది కూడా ఇస్తాం, కోడ్ కూడా ఇస్తాం. తప్ప అందరికీ తెలుస్తుంది, అందరికీ చాలా సంతోషం. రాష్ట్రంలో ఇవాళ మొదటిసారి మన రాష్ట్రంలో మనం
విడుదల చేసుకుని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏడు పది కాదు అది అది వేరు ఇది వేరు. అది 167 చూస్తారు, ఇది 153. అది జరిగింది, ఇక ముందు జరగకుండా చూస్తాం. అంటే రిజల్ట్ లీక్ కావడం కాదు, ఇప్పుడు దీంట్లో ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందంటే కీ రిలీజ్ చేసేదో ఆటోమేటిక్ గా ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు దే కెన్ అసెస్. అంటే తప్ప దీంట్లో లీక్ కావటం ఇదేం లేదు. ఇది సిస్టమ్ ఎట్లా పెట్టాము, దీంట్లో ఇది అఫిషియల్ గా ఎక్కడ ఎటువంటి దీనికి కూడా స్కోప్ లేకుండానే ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆ మెడిసిన్ లో ఆ 7 అనేది రాకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది. డెఫినెట్ గా అది రావటం కొంత ఇది. నెక్స్ట్ టైం అటువంటి రిపీట్ కాకుండా అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. అర్థం కావట్లేదు మీరు చెప్పింది. ఎక్స్పర్ట్స్ కమిటీ ఎడిషనల్ గా చిలకలూరుపేట ప్రొద్దుటూరు హైదరాబాద్ ఇచ్చామండి. అక్కడ నుంచి స్టూడెంట్స్ డిమాండ్ ఉంది, రిప్రజెంటేషన్ ఉందండి కాలేజెస్ స్టూడెంట్స్. ఏమండి రాజమండ్రి ముందు నుంచి లేదండి, ఇంతవరకు రాజమండ్రి లేదండి. ఎక్కడైతే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది, ఇప్పుడు మన హైదరాబాద్ లో దాదాపు 8000 మంది రాశారు. మొత్తం 8000 మంది పిల్లలకి మళ్ళీ ఖమ్మం మనకి మహబూబ్ నగర్ లేకపోతే విజయవాడ చోట రాకుండా కన్నెంటికి పోగా కొత్త సెంటర్లు కొన్ని డిషన్స్ పెట్టేదాన్ని తప్పే ఉంది అక్కడ. ఆ ఒక్క కాలేజీగా ఒకసారి అటువంటి ఏంటంటే వెరిఫై చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు ప్రైమరీగా ఈరోజు మనం రిలీజ్ చేస్తాం రిజల్ట్స్. దీని తర్వాత అఫిషియల్గా మనకి ఏ సెంటర్లో ఎంతమంది రాశారు ఎలా వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా వస్తాయి. ఉన్ని అన్ని అసెస్ చేసుకున్నాం. ఒకటి మాత్రం గ్యారంటీ, ఎక్కడన్నా ఏదన్నా మిస్టేక్ జరిగితే మాత్రం డెఫినెట్గా దాన్ని వదిలిపెట్టే లేదు, డెఫినెట్ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏపీ డాలర్ సింబల్ 200 ఎట్ ద రేట్ ఆఫ్ 2015. ఏపీ డాలర్ సింబల్ 200 TULLURU అన్ని క్యాపిటల్ లెటర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 2015. మా ప్రొటెక్షన్ కోసమే అంత లెంగ్ పెట్టామండి, దయచేసి ఏమనుకోవద్దు, లేకపోతే లీక్ అయ్యే ప్రమాదం ఉందండి. ఏపీ ఆల్ క్యాప్స్ డాలర్ సింబల్ 200 ఎట్ ద రేట్ ఆఫ్ 2015. సాయిబాబు గారు సార్, సార్ ఇప్పుడు ఇందాక అబ్బాయి ఒక ఆయన చిలకూరుపేట వచ్చినా అంటున్నారు కదా, ఇప్పుడు ఈ పాస్వర్డ్ లేకుండా వాళ్ళకి ఎలా చేస్తారు ర్యాంక్స్, మరి ఎలా చెప్తున్నారు వాళ్ళు? కాదమ్మా, ఇప్పుడు మీరు ఒకే సెంటర్లో ఆయన వచ్చినాయి అంటున్నారు కదా, ఈ పాస్వర్డ్ లేకుండా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అందులో ఏది నిజం లేదు సార్, ఎవరికి తెలియ ఎవరికి తెలియటానికి లేదండి. మీరు చూసుకోవచ్చు, మీరు చూడొచ్చు, మీరు చూడొచ్చు. ఏంటి 136 సార్? ప్రిన్సిపాల్ గారు అమ్మాయి అని రాసింది సార్. 136 అంటే అసలు ఇన్ఫర్మేషన్ అలా కాదు. ఇప్పుడు దీంట్లో మీరు ఇప్పుడు వాళ్ళ ఛాలెంజ్ మనం తీసుకోవద్దు, ఎందుకంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు కీ రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తుందో వాళ్ళు దగ్గర క్యాల్కులేట్ చేసుకోవచ్చు. దాని మా దాది లీక్ అయినట్టు లేకుంటే అనేది కాదు. అది కీ ట్రాన్స్పరెన్స్ కోసం అందరికి ముందే రిలీజ్ చేసాం కదా మనం. ఎవరు ఎవరు రాసిన వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళు ఎన్ని ఆన్సర్లు కలెక్ట్ చేశారు, ఎన్ని వస్తుంది, దాని లీక్ ఏముంది అక్కడ? ఓకే రైట్, థ్యాంక్ యూ. సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన మధ్యవర్లకు, ఎంపీ గారికి, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి, ఎమ్మెల్యే